बीडीएसयू विद्यार्थी संघं पोराटं फलितंगा इंटर डिग्री विद्यार्थुलकु मध्याह्न भोजन पथकं प्रकटन तक्षणमे अमलु चेयालि अनि तेलंगाणा राष्ट्रंलो इंटर डिग्री विद्यार्थुलकु मध्याह्न भोजन पथकान्नि अमलु चेयनट्लु सीएम प्रकटनु तक्षणमे अमलु चेयालनि बीडीएसयू जिल्ला अध्यक्षुडु पोलेबोयिन किरण काम्रेड चंद्र पुल्लारेड्डी विज्ञान केंद्रंलो एर्पाटु चेसिन समावेशंलो अन्नारु రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పీడిఎస్యు విద్యార్థులు గత 6 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పథకం కొరకు అనేక రాజీలేని పోరాటాలు నిర్వహించిందని పోరాటాల ఫలితంగా ప్రభుత్వం ప్రకటన చేసిందని తెలిపారు. కేవలం ప్రభుత్వం ప్రకటనకే పరిమితం కాకుండా ఈ కరోనా కాలంలో వెంటనే మధ్యాహ్న భోజనాన్ని అందించాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది. డిమాండ్ చేస్తాం. గత 6 సంవత్సరాలుగా పీడిఎస్యు విద్యార్థి సంఘం ఇంటర్ విద్యార్థులకు డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఫలితంగానే ఇవాళ ఇంటర్ విద్యార్థులకు డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం పెడతామని చెప్పి కేసీఆర్ ప్రకటన చేస్తా ఉంది. చేసిన ప్రకటనలు పేపర్కే పరిమితం కాకుండా తక్షణమే విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం అమలు చేసే దిశగా ఆలోచన చేయాలని చెప్పి గతంలో ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి కడియం శ్రీగారితో కూడా మధ్యాహ్న భోజనం పెడతామని చెప్పి ప్రకటనలు చేసిరు. అది అక్షయపాత్రకు అప్పచెప్పి ఇవాళ నేటికి కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇంటర్ డిగ్రీ విద్యార్థుల మధ్యాహ్న భోజనం పథకం అమలు కాలేదు. తక్షణమే ఇప్పటికైనా ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేసి విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తుకి బాటలు వేయాలని చెప్పి పీడిఎస్గా డిమాండ్ చేస్తాను.